ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే మేడ్చల్ హరివర్ధన్ రెడ్డి సో ఇక్కడ కూడా కొంత చర్చ జరుగుతోంది ఎందుకంటే మేడ్చల్ నియోజకవర్గం విషయానికి వస్తే మేడ్చల్ నియోజకవర్గంలో తీన్మార్ మల్లన్న ఈయన పోటీ చేయబోతున్నాడు అక్కడ ఇప్పటికే మంత్రిగా ఉన్నటువంటి మల్లన్నకు పోటీదారుగా తీన్మార్ మల్లన్న బరిలో నిలవబోతున్నాడని ఆయనే స్వయంగా ప్రకటించాడు మన యాస్ట్రాజీవితో కూడా చెప్పాడు అనేక ఇంటర్వ్యూల్లో కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు ఇటీవల కాలంలో మల్లన్న చేస్తున్న మల్లన్న అక్కడ ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి పైన ఆయన కూడా మల్లన్నే అంటారు ఒక రకంగా సో మల్లన్న వర్సెస్ మల్లన్న లాగా మేడ్చల్ ఉండబోతోంది అనే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు దాదాపుగా తొమ్మిది వందల ఎకరాల కబ్జాకు పాల్పడుతున్నాడు సో ఆ దానికి సంబంధించినటువంటి భూ వ్యవహారాలు మల్లన్న మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూ కబ్జాలు అన్నిటి కూడా తీసే పనిలో నిమగ్నం ఉన్నాడు చాలా సీరియస్గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు మొత్తం మంత్రి మల్లారెడ్డి టార్గెట్ కానీ ఇవాళ మల్లన్న పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో అక్కడ చర్చ ఏంటంటే తీన్మార్ మల్లన్న మేడ్చల్ నుంచి పోటీ చేస్తే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అక్కడ సపోర్ట్ చేసి అభ్యర్థులు నిలబెట్టకుండా ఆయనకే సపోర్ట్ చేసేలాగా కొంత మంత్రాంగం నడుస్తోంది సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేస్తుంది అంటూ కూడా చర్చలు జరుగుతున్నాయి సో ఇప్పుడు హరివర్ధన్ రెడ్డి పోటీలో ఉంటారా లేదంటే కనుక అధిష్టాన నిర్ణయం ప్రకారం తీన్మార్ మల్లన్నకే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది లేకుంటే తీన్మార్ మల్లన్ననే కాంగ్రెస్ పార్టీలకు తీసుకుంటుందా అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మేడ్చల్ నియోజకవర్గం మీద ఉంది సో నెక్స్ట్ మల్కాజ్గిరి నందికంటి శ్రీధర్ ఆయన ఇప్పటికే మేడ్చల్ మల్కాజ్గిరి డిసిసిగా కూడా ఉన్నాడు నందికంటి శ్రీధర్ ఆయనకు మల్కాజ్గిరి నియోజకవర్గం యాస్పిరెంట్గా ఉన్నాడు కుత్బుల్లాపూర్ కులన్ హనుమంత్ రెడ్డి ఇక్కడ కులన్ హనుమంత్ రెడ్డితో పాటు ఇంకా భూపత్ రెడ్డి కూడా నర్సిహారెడ్డి భూపత్ రెడ్డి కూడా యాస్పిరెంట్గా ఉన్నాడు ఆయన్ని కూడా నెక్స్ట్ లిస్ట్లో పరిగణనకు చేసుకునే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికైతే మాత్రం కుత్బుల్లాపూర్లో కులన్ హనుమంత్ పేరు అయితే ఉండటం జరిగింది కూకట్పల్లిలో సత్యం శ్రీరంగం అలాగే ఉప్పల్ సోమశేఖర్ రెడ్డి ఆర్ పరమేశ్వర రెడ్డి వీళ్ళిద్దరిలో కూడా ఇక్కడ రెడ్డి సోమశేఖర్ రెడ్డిలో పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి నెక్స్ట్ నగర్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి మల్లరెడ్డి రామ్రెడ్డి వీరిద్దరి మధ్య కూడా ప్రధానంగా పోటీ ఉంది మరి అధిష్టానం ఎవరికి టికెట్ వరిస్తుంది ఎవరికి డెసిషన్ తీసుకొని ఎవరు ఎవరికి ఫైనల్ చేస్తుంది కూడా చర్చ గత కొంతకాలంగా ఉంది ఇద్దరి మధ్య కూడా కొంత ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సో నెక్స్ట్ మహేశ్వరం నియోజకవర్గంలో పారిజాత నరసింహారెడ్డి సో పార్జాత నరసింహారెడ్డి ఆమె మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు సో ఆమెకే టికెట్ ఇస్తారు లేదంటే ఇక్కడ అక్కడ కూడా ఇటీవల కాలంలో ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిడు మరోవైపు మహేశ్వరంలో గత కొంతకాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నటువంటి చాలామంది లీడర్లు అక్కడ జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి కూడా పోటీదారుగా ఉన్నారు మరోవైపు అక్కడ గత కొంతకాలంగా ప్రజలకు విస్తృతంగా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నటువంటి దేపా భాస్కర్ ఆయన కూడా మహేశ్వరం నియోజకవర్గంలోనే పోటీదారుగా ఉన్నాడు సో మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరి పక్షాన ఉంటుంది ఎవరికి టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నది కాంగ్రెస్ అధిష్టానం ఇష్టం సో ఇక నెక్స్ట్ రాజేంద్ర నగర్ విషయానికి వస్తే కస్తూరి నరేందర్ అలాగే జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అలాగే సేర్లింగంపల్లి విషయానికి వస్తే మారబోయిన రఘునాథ్ యాదవ్ ఈయన కూడా ఇటీవల కాలంలో పొంగులేటితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తి రఘునాథ్ యాదవ్ సో ఇక చేవేల నుంచి భీమ్ భారత్ అలాగే రాచమల్ల సిద్ధేశ్వర్ నెక్స్ట్ పరిగి నుంచి టి రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ నుంచి గద్దం ప్రసాద్ కుమార్ తాండూర్ నుంచి కాల సుజాత లేదంటే పట్నం మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో కాంగ్రెస్లోకి వస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి మరోవైపు పట్నం మహేందర్ రెడ్డి కి అలయర్ పైలట్ రోహిత్ రెడ్డికి పెద్ద ఎత్తున వార్ ఆఫ్ వర్డ్స్ తాండూరు నియోజకవర్గంలో జరుగుతోంది సో ఇక పట్నం మహేందర్ రెడ్డి కూడా టికెట్ గా ఉన్నారు ఖచ్చితంగా పోటీలో ఉండాలి అని కూడా డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా ఖచ్చితంగా కూడా పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది ప్రియాంక గాంధీ సభ కొల్లాపూర్ కొల్లాపూర్లో అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక సభ నిర్వహించి పెద్ద ఎత్తున చేరికలకు తెరలేపారని కూడా కాంగ్రెస్ చూస్తుంది ఆ సభా సమావేశంలో పెద్ద ఎత్తున బీజేపీలో ఉన్నటువంటి అసంతృప్తులు పట్నం మహేందర్ రెడ్డితో పాటు చాలామంది చేరే అవకాశాలు ఉన్నాయి అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ ఉంది మరోవైపు ఊహాగాంధాలు కూడా ఉన్నాయి సో ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది మాత్రం కొద్ది రోజులు అయితే కానీ అర్థమయ్యే పరిస్థితి లేదు